పిల్లలు కథ చెప్పుకుందామా చీమ మెడత ఒక పొలంలో ఒక చీమ ఒక మిడత ఉండేవి చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకు వెళ్ళి తన పుట్టలో దాచిపెట్టుకోవడంలో హడావుడిగా ఉండేది మిడత మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది పంటల మీద వాలి పంటలు పాడు చేస్తుంటూ ఆనందిస్తూ ఉండేది ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పకపకా నవ్వింది చీమకు కోపం వచ్చి ఓసి పొగరుబోతు మిడత ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది అందుకు మిడత నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది నువ్వెంత నీ ఆకలి ఎంత ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాక్కు వెళ్ళి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమపడుతుంటావు నాలాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా అన్నది చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది కోతలు పూర్తయి పంటంతా రైతుల ఇళ్లకు వెళ్ళిపోయింది ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి తోటంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోయింది మిడతకు ఉండటానికి ఇల్లు లేదు తినటానికి తిండి లేదు అప్పుడు అది చీమ ఇంటికొచ్చి మిత్రమా వర్షంలో తడిసిపోతున్నాను ఆకలికి చచ్చిపోతున్నాను నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు అన్నది అందుకు చీమ నవ్వి వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది నీటి ఏంటి పిల్లలు ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళే తరువాత హాయిగా ఉండగలుగుతారు అర్థమైంది కదా ఈరోజు ఉంది కదా అని అంతా తినేసి అంతా వాడేసుకుంటే రేపు అవసరమైనప్పుడు చేయలేనప్పుడు అవి ఉపయోగపడతాయి తినేస్తే వాడేసుకుంటే ఏమీ ఉండవు మళ్ళీ ఇంకొకరి దగ్గర చేయి చాచాలి అర్థమైంది కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కదా చెప్పుకుందాం